హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఇస్మా టైషా సోహిల్ సాలినిమ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో వచ్చి కొంచెం డిఫరెంట్గా ఉంది. మేము ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ మా పిల్లలు మేము అంతా గేమింగ్ జోన్కి వెళ్ళామండి. ఇంకా అక్కడ అయితే వీడియోస్ తీసుకున్నాను, కానీ దాని విషయం అయితే మర్చిపోయానండి. ఇంకా ఈరోజు అయితే ఫోన్ చెక్ చేస్తుంటే ఈ వీడియోస్ అన్నీ అలానే ఉన్నాయి. నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇంకా ఇంట్లో పనితో అటు ఇటు అంతా మర్చిపోయాను. సో ఈరోజు ఫోన్ మెమరీ కొంచెం ఎక్కువ అనిపించింది. సో అలా చెక్ చేస్తే ఇవన్నీ ఉన్నాయండి. సో మీ అందరితో పాటు షేర్ చేద్దామని చెప్పి ఇదైతే మా అమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు తీసుకున్న వీడియో అండి. ఇక్కడైతే మేము యారో గేమింగ్ జోన్కి అయితే వచ్చాము. ఇంకా ఇక్కడైతే పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా గేమ్స్ ఉన్నాయండి, చాలా బాగా ఆడుకోవచ్చు. ఆడుకోవాలంటే ముందైతే ఇక్కడ కార్డు తీసుకోవాలి, ఆ కార్డుకి రీఛార్జ్ కూడా చేసుకోవాలి. మనం 300 to 500 వరకు రీఛార్జ్ చేసుకుంటే 90 డేస్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. అబవ్ 500 అయితే మనకి 1 ఇయర్ వరకు వ్యాలిడిటీ ఉంటుందండి. ప్రతి గేమ్కి కార్డును అయితే స్వైప్ చేయాలండి, అప్పుడు మన కార్డులో నుండి అమౌంట్ అయితే కట్ అవుతుంది. ఇంకా పిల్లలు అయితే చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తారండి. ఇంకా వాళ్ళకి నచ్చిన ఐటమ్సే ఉన్నాయి, ఇంకా వాళ్ళకి నచ్చిన గేమ్సే ఉన్నాయి కాబట్టి ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇంకా మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారండి. మేము మా అక్క పిల్లలు అందరం వచ్చాము. ఇంకా ఇక్కడైతే చిన్నపిల్లలు బిలో 5 ఇయర్స్ పిల్లలకి కూడా ఆడుకునేకి ప్లే జోన్ కూడా ఉందండి. చిన్నపిల్లలకి చాలా బాగా ఎంజాయ్ చేసుకోవచ్చు పిల్లలు కూడా. ఇంకా పెద్దవాళ్ళ కోసం కూడా కొన్ని గేమ్స్ ఉన్నాయండి. పెద్దవాళ్ళు కూడా వస్తున్నారు, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా పిల్లల్ని తీసుకొస్తే పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేయొచ్చండి ఈ గేమింగ్ జోన్లో అయితే. ఇంకా ఇక్కడికి వస్తే టైం కూడా తెలియదండి, అంత బాగుంటుంది. ఇంకా అంత టైం పాస్ అయిపోతుంది. ఏ గేమ్ ఆడుతున్నామో ఇంకా ఎంతసేపు ఆడుతున్నామో కూడా తెలియదు, మన కార్డులో నుండి డబ్బులు అయిపోతేనే తెలుస్తుందండి, అంత బాగుంటుంది. ఇంకా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి. ఇంకా ఇక్కడ కొత్త కొత్త ఫన్ గేమ్స్ అయితే ఇంట్రడ్యూస్ చేశారండి, చాలా బాగున్నాయి. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా పిల్లలతో పాటు మనం కూడా ఎంజాయ్ చేయొచ్చండి, మన కోసం కూడా ఉన్నాయి. వీకెండ్స్లో హాలిడేస్లో ఇలాంటి ఫన్ స్టేషన్స్కి తీసుకెళ్తే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఇంకా మైండ్ రీఫ్రెష్మెంట్ కూడా అవుతుందండి, చాలా బాగుంటుంది. ఇంకా మనకు కూడా వాళ్ళు హ్యాపీగా ఉండేదే కావాలి కదా. మేమైతే బాగా ఎంజాయ్ చేసామండి, మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ నుండి ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇంకా మీ ఊర్లో ఎలాంటి ఫన్ స్టేషన్స్ ఉన్నాయి, గేమ్ జోన్స్ ఉన్నాయో కూడా నాతో కామెంట్లో షేర్ చేయండి. ఈ గేమ్ జోన్స్లో కొత్త కొత్త గేమ్స్ని అయితే ఇంట్రడ్యూస్ చేస్తూనే ఉంటారండి, ఎవ్రీడే మనకి కొత్తగానే కనిపిస్తూ ఉంటుంది. పిల్లలకి చాలా ఇష్టమైన ప్లేస్ అని చెప్పచ్చండి ఇలాంటి గేమ్ జోన్స్. అయితే ఫన్కి ఫన్ ఉంటుంది, గేమ్స్కి గేమ్స్ ఉంటాయి, ఎంజాయ్కి ఎంజాయ్ కూడా ఉంటుంది అని చెప్పచ్చు. మా పిల్లలైతే తగ్గేదే లేదన్నట్టు మస్తు ఎంజాయ్ చేశారు, చాలా బాగుంది.